ఈరోజు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. మూడు రాజధానుల అంశంపైన కానీ వికేంద్రీకరణ అంశంపైన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ నిర్ణయం పైన ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మా రాయలసీమ ప్రజలు 1956వ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2013వ సంవత్సరం రాష్ట్రం విడిపోయేంత వరకు దాదాపుగా 16 మంది ముఖ్యమంత్రులు మారినారు. ఆ 16 మంది ముఖ్యమంత్రులలో అత్యధికంగా రాయలసీమ వాళ్ళే ఉన్నారు, లేదా రాయలసీమ నుండి నిలబడి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాయలసీమ మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. రాయలసీమ అభివృద్ధి అంటే కేవలం మాటలకే పరిమితమైంది తప్ప ఆచరణ సాధ్యం అనేది ఇప్పటి వరకు కాలేదు. అడుగడుగున ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. ఇదే 1956లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం రాజధానిని పోగొట్టుకునింది రాయలసీమ. అదే రకంగా శ్రీశైలం ప్రాజెక్టు కోసం 1980వ సంవత్సరంలో కొన్ని వేల ఎకరాల భూమిని కోల్పోయి ఆ రోజు నష్టపోయింది రాయలసీమ. ఎన్నో కష్టాలను చూసిన తర్వాత ఈరోజు మన రాయలసీమకు న్యాయ రాజధాని, జుడిషియల్ క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది రాయలసీమ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. రాయలసీమ చరిత్రలోనే ఈరోజు చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేమందరం తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈరోజు మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా కొంతమంది చేత కాని వాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు, మూర్ఖులు మాట్లాడుతున్న మాట ఏమంటే హైకోర్టు వస్తే 4 జిరాక్స్ షాపులు, 2 టీ బంకులు వస్తాయి తప్ప జరిగేదేమో లేని మాట్లాడుతున్నారు. వాళ్ళకందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కర్నూలు జిల్లాలోని లాయర్లు, అడ్వకేట్లు, బార్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి కొట్లాడి ధర్నాలు చేసి దీక్షలకు కూర్చొని ర్యాలీలు చేసి వాళ్ళ విధికి దూరం ఉండి, వాళ్ళ విధి నిర్వహణకు దూరం ఉండి అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తే ఒక బెంచ్ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు మా కర్నూలుకు ఏకంగా హైకోర్టునే ఇవ్వడం జరిగింది. అంటే రాయలసీమ పట్ల, రాయలసీమ అభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏందో మనమందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే మీరే ఆలోచన చేయండి, ఎన్నో ఏళ్ల కల ఇది రాయలసీమకు రాజధాని రావడం అనేది. ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం ఏదో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం కాదు ఈ వికేంద్రీకరణ అనేది. ఆ రోజు కేంద్రం మన రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ అని వేసి రాయలసీమలోని ఏ ప్రాంతంలో, మొత్తం రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రాజధానిని పెడితే అభివృద్ధి అనేది జరుగుతుంది అని ఒక శ్రీకృష్ణ కమిటీ అని వేయడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది, ఒకటే ప్రాంతానికి అభివృద్ధి అనేది జరిగితే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే వచ్చిందో అదే రకంగా మళ్ళీ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వికేంద్రీకరణ అనేది జరగాల అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ శివరామకృష్ణన్ కమిటీ అనేదాన్ని తుమ్మలో దొక్కి వాళ్ళు ఎటువంటివి పాటించకుండా 2-3 కార్ల పంటను పండించే సారవంతమైన భూములలో రాజధానిని నిర్మించడం జరిగింది. విజయవాడలో రాజధానిని నిర్మించి మిగతా ప్రాంతాల పొట్ట కొట్టాలని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెంది ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి విశాఖపట్నంలో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు విశాఖపట్నం కానీ, విజయవాడను కానీ, ఇటు కర్నూలు జిల్లాను కానీ 3 ప్రాంతాలను కూడా సమన్యాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో, ఆశతో, ఆశయంతో ఈరోజు వికేంద్రీకరణ చేపట్టినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దీన్ని కూడా తప్పుపట్టకుండా రాజకీయం చేసుకుంటా పోతే రాయలసీమలోని 52 నియోజకవర్గాలలో కేవలం 3 సీట్లు వచ్చినాయి, వచ్చే ఎన్నికల్లో అవి కూడా రాకుండా పోతాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా నిన్న ఆంధ్ర రాష్ట్రానికి బ్లాక్ డే అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్రానికి బ్లాక్ డే కాదు, ఈ రోజు నుంచే గోల్డెన్ డేస్ మొదలైనాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అదే రకంగా ఇంకొక విషయం మీకు అందరికీ కూడా తెలియజేసేది ఏమ్రా అంటే, ఎన్నో రకాలుగా నష్టపోయిన ఈ రాయలసీమకు కేవలం హైకోర్టే కాదన్నా,
రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కడప జిల్లాకు కర్నూలు జిల్లాకు అటు అనంతపురం జిల్లాకు గాని ఇటు చిత్తూరు జిల్లాకు గాని హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా గాని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గాని రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి వ్యాపారం అనేది ఆయాసంగా కాకుండా ఆదాయంగా ఉండే రకంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి చొరవ ఈ దేశ చరిత్రలోనే జగన్ మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలబడిపోతారని అటువంటి నాయకత్వాన్ని బలపరిచేదానికి నాలాంటి ఎంతో మంది యువకులు కూడా కంకణం కట్టుకొని ఆయన కోసం పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి న్యాయ రాజధాని జుడిషియల్ క్యాపిటల్ ని మా కర్నూలుకు ఇచ్చినందుకు మా మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జగన్ మోహన్ రెడ్డి